వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. నేను చేయబోయే కర్రీ ఉడియాలు పాలు పోసిన కూర అండి. మనకి ఇంట్లో కూరగాయలు అవి లేవు అనుకోండి రెడీగాను, ఎప్పుడు ఉడియాలు ఎప్పుడు మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి అండి, ఆ ఉడియాలని ఇట్లా కర్రీలాగా చేసుకుంటే మీకు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడండి గ్యాస్ వెలిగించుకుని ఇలా బాణి పెట్టుకుందామండి. బాణి పెట్టుకున్నాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ ని ఇలా కాగనిద్దామండి. కాగిన తర్వాత ఇదనండి ఒకటి వేసుకుని చూస్తున్నానండి. కొంచెం ఆయిల్ కాగిందండి. కాగిన తర్వాత ఈ ఒడియాలన్నింటిని ఇలా వేసేసుకోండి. వేసుకుని దోరగానే వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయాలి బాగండి. మనం అన్నంలో తిన్నట్టు కనుక వేయించుకుంటే ఆ ఒడియాలు ఏమవుతుందంటే కర్రీ కూడా ఒడియా గట్టిగా ఉంటుందండి మీకు. మీరు వేయించుకునేటప్పుడండి గ్యాస్ని మాత్రం మీడియంలో పెట్టుకుని వేయించుకోండి, లేకపోతే ఒడియాలన్నీ మాడిపోతాయండి. ఆ ఒడియాలు మాడిపోయినాయి అనుకోండి మీ కర్రీ టేస్ట్ ఉండదు అన్నమాట. ఇలా వేయించుకుంటే చాలండి ఉడియాలు. వీటిని పక్కకు పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇంకా 2 స్పూన్లు నూనె వేసుకోండి. నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత అండి ఒక మిరపకాయని ఇలా గిల్లి వేసుకోండి. కొంచెం ఆవాలు వేసుకోండి. కొంచెంగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి మీకు. 1/2 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఇలా పచ్చిరకాయ ఒక్క పచ్చిరకాయనే తీసుకున్నానండి, ఇలా ముక్కలు కోసుకుని వేసుకోండి. ఆవాలు జీలకర్ర షిడమన్ తర్వాత అండి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా కోసుకుని ఇలా వేసుకోండి. నేను ఒక కప్పు తీసుకున్నానండి, కప్పు ఒడియాలు కాబట్టి కప్పు ఉల్లిపాయ తీసుకున్నానండి. అప్పుడు కర్రీ బాగా గుజ్జుగా వస్తుందండి మీకు. ఇలా యాగనివ్వాలండి. మీరు ఎప్పుడైనా సరే మీడియంలోనే పెట్టుకోండి గ్యాస్. సాల్ట్ మాత్రం మీరు చూసి వేసుకోండి, అంటే ఒడియాల్లో కూడా వేసి పడతాం కదండి, అందుకే నేను 1/2 స్పూనే వేస్తున్నానండి సాల్ట్. ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు కరివేపాకు కూడా ఇలా తుంచేసుకోండి. మంచి వాసన వస్తుంది అని తుంచేసుకుంటా. ఇంకా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ ఒడియాలను కూడా వేసేసుకుని 1 నిమిషం వరకు ఇలా వేయించుకోండి మీరు.
వేయించుకుంటే బాగా ఏగి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో ఒక కొంచెం కారం ఉండి ఒడియాల్లోనూ వేసి పడతాము. ఇందా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదండి, అందుకే నా అర స్పూనే కారం వేస్తున్నానండి. మళ్ళీ ఒక్కసారి ఇలా తిప్పేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి, వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఇలా వాటర్ పోసేసుకోండి. ఇలా వాటర్ పోసేసి కొంచెంసేపు తిప్పుకోండి. ఇందాక నేను పోసిన వాటర్ అంతా శుభ్రంగా ఇనిగిపోయిందండి. ఇనికిపోకపోతే ఏమవుతుందంటే మనం పళ్ళులో కూర పెట్టుకోగానే నీళ్ళు నీళ్ళుగా ఒడియాలు ఒడియాలుగా పక్కకు తేలి అది చూడటానికి కూడా బాగోదండి. ఇలా ఒక చిన్న గ్లాసుడు పాలు పోసానండి నేను. వీటిని కూడా పోసి మీరు గట్టిగా తిప్పబాకండి. తిప్పితే ఏమవుతుందంటే ఈ ఒడియాలన్నీ కూడా పేస్ట్ లాగా అయిపోతాయండి. మనం చూడటానికి కూడా ఒడియాల కూర అని అర్థం చేసుకోలేం. సరండి, చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఆ కర్రీని రైస్ లో గానీ చపాతీకి గానీ పుల్కాకి గానీ అన్నిట్లోకి టేస్ట్ చాలా బాగుంటదండి. 5 నుంచి 10 నిమిషాల లోపులోనే రెడీ చేసేసుకోవచ్చండి కర్రీని. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఆ కర్రీ టేస్ట్ ఎలా ఉందని నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదండి నాకు తెలిసేది. నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి. నా వీడియోని మీరు అందరు కొత్తగా చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కదండి సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందామండి. ఒడియాలు పాలు పోసిన కూర రెడీ అండి.